ఈ దేవతలు చేసినటువంటి ఈ స్తోత్రాలతో తృప్తి చెంది దేవతల అజ్ఞానాన్ని పోగొట్టేందుకై శరీరాన్ని ధరించింది ఒక శరీరాన్ని వేసుకొని వచ్చింది పుటం పెట్టిన బంగారం లాగా మెరిసిపోతున్న శరీరం గలది అమ్మ స్వర్ణాంబిక మొత్తం శరీరం అంతా స్వర్ణాంబిక లాగా వచ్చేసింది వెలగట్టలేని ఆభరణాలు అలంకరించుకున్నది 18 భుజాలతో కూడినది నవ్వు ముఖంతో హితాన్ని కలిగిస్తూ ఉన్నది కన్యారూపిణి మనోహరమైన నూపురాల నుండి పుట్టిన జణ జణ అనే శబ్దాలతో దిక్కులను ప్రతిధ్వనింపజేస్తున్నది పగడాలు చిగురుటాకు కాంతిని గెలిచిన పాద తలం యొక్క ఆ పాద తలం యొక్క కాంతి గలది హంసగమన మంచి పట్టు చీరను కట్టుకొని ప్రకాశిస్తున్న కటి ప్రదేశము గలది ఆహా గంభీరమైన సుడిగుండంలాగా నాభి ప్రదేశంలో ప్రకాశిస్తున్న సుడిగుండంలాగా ఉందట పెద్ద ఆకారంగా సుడిగుండంలో ఎర్రని ఎందుకంటే అదే కదా ఆ జగజ్జనని అక్కడి నుంచే కదా సర్వజీవ రాసులు పుట్టేది ఎర్రని పట్టు ఉత్తి ఉత్తరీయంతో ప్రకాశిస్తున్న భుజ ప్రదేశాలు గలదైనటువంటి ఆ తల్లి భక్తుల కన్నులకు మనస్సుకు సంతోషాన్ని కలిగించేదిగా ప్రాదుర్భవించి దేవతలను సంతోషపెట్టింది ధనస్సు పాశము ఘంట డమరు రత్నపాత్ర జయమాల డాలు శంఖము చక్రము ఖడ్గము శూలము బాణము కమలము పుస్తకము జ్ఞానముద్ర గద అంకుశము పరశు అనే వాటిని చిగురాకుల వంటి ఎర్రనైన తన చేతులతో ధరించి చేతులకు కనిపించింది అంటే దేవతలందరికీ కనిపించింది ఆ చేతులు ఆమె సువర్ణ పద్మమాలను కంఠంలో ధరించింది రత్న ఖచ్చితములైనటువంటి అంగదాదులతో అలంకరించబడి ఉంది ప్రకాశిస్తున్నటువంటి రత్నాల ఉంగురాలతో కూడిన ఫ్రేళ్ళు అనే ముగ్గులతో మనస్సును హరిస్తూ ఉంది నవరత్నాలతో కూడిన కంఠాభరణంతో ఆమె మెడ శోభిస్తూ ఉన్నది రత్నాల మాంగల్యంతో వెలిగిపోతూ ఉన్నది శ్రీగంధాన్ని దేహమంతా పూసుకొని ఉన్న ఆ తల్లి రారాజిస్తూ ఉన్నది చంద్ర సూర్యులకు సమానమైన కాంతితో కూడిన కర్ణకుండలాలతో ప్రకాశిస్తూ ఉన్నది పండిన దొండపండు యొక్క ప్రతిబింబం లాంటి పెదవుల కాంతితో ఉన్నది ముక్కు పుడకలతో ఉన్నటువంటి మాణిక్యం యొక్క ఎర్రదనంతో కలిసి ఆమె కన్నులు రక్తఛాయ వృద్ధి చెందుకు ఉన్నది పద్మపత్రాల వంటి మూడు కన్నుల లీలతో ఆకర్షింపబడినటువంటి జింకలు అంటే గలదై ఆ తల్లి శోభిస్తూ ఉన్నది ముఖమనే పూర్ణ చంద్రుడి లాంఛనంలాగా ఉన్నటువంటి కస్తూరి తిలకంతోనూ ముఖ పద్మంపై ఉన్నటువంటి కేశ సమూహాలతోనూ మృదువుగా దీర్ఘంగా ఒత్తుగా నల్లగా ఉన్నటువంటి వెంట్రుకల పరిమళంతోనూ బహు అమూల్యమైనటువంటి రత్నాల సమూహాల కాంతులతో ప్రకాశిస్తున్న కిరీటంతోనూ కూడినదై ఆమె సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది ఆమె నుదుట బాలచంద్రుడు ప్రకాశిస్తూ అలంకారంగా ఉన్నాడు ఆమె ఎల్లప్పుడూ కుమారి స్వరూపిణి పరబ్రహ్మాత్మక ఆ పరాశక్తి భక్తులను అనుగ్రహించటం అనేటువంటి లీలలకై పవిత్రమైన ప్రపంచము నిండా సుందరమైన రూపాన్ని ధరించి ఉంది ఆమె యొక్క రూపధారణంతో ప్రపంచం పవిత్రమైంది అమ్మవారి స్మరణ ఆలయము ఎక్కడుంటే అది పవిత్ర ప్రదేశమే ఆ తర్వాత ఆ త్రిపురాదేవి హరిహర బ్రహ్మాదులతో గంభీరంగా ఇలా పలికింది ఓ పిల్లలారా నా మాట వినండి భక్తులైన మీకు మేలు చేస్తాను దేవతలోని అజ్ఞానాన్ని నాశనం చేసేందుకే నేను ప్రత్యక్షమయ్యాను అని అంటూ ఆ తల్లి అమృతవర్షాన్ని కురిపించే తన చూపులతో మరణించిన వారిలాగా ఉన్నటువంటి దేవతలందరినీ చూసి వారిని అంతా సమాధానపరిచింది ఎవ్వరికీ సత్తా అనేది లేదు సత్వమంతా పోయింది అంత నిస్సారంగా ఉండేటువంటి ఒక పండులో సారము తీసేసినటువంటి ఒక పిప్పిలాగా అయిపోయారు అందరూ కూడా ఇంతవరకు ఏదేదో కొట్టుకున్నారు కదా కొట్టుకొని నానావస్థ పడ్డారు కదా ఎవరికి ఏది కళ్ళు తెరచాలా కూడా తెలియటం లేదు అప్పుడు ఇంద్రాది దేవతలు నిద్ర నుండి మేల్కొన్నట్టు మేల్కొన్నారు అందరికీ నిద్రపోయినట్టంతా ఎందుకంటే ఆ రూపాన్ని చూడలేదు వీళ్ళు ఆ దేవతలందరూ పరస్పరం ఇదేమి ఆశ్చర్యం
ఎవరీమే ఈమె అద్భుతమైన రూపంతో కూడిందే మనం ఇటువంటి అమ్మ చూడలేదే ఎవడీవిడ ఎక్కడి నుంచి వచ్చింది ఈమె ఎవరో తెలియటం లేదే మనం ఇంతవరకు ఎన్నో యుగయుగాంతరాలుగా ఉన్నాము కదా మనము అది నువ్వు చూసావా నేను చూడలే నువ్వు చూసి కళలో కూడా నేను చూడలేదబ్బా ఎవరు చూడలేదు మరి ఎవరు ఉండొచ్చు ఎవరో తెలియదు మీ పక్కింటి అయ్యో ఎవరు ఇక్కడ తెలియదు ఎవరో తెలియదు ఈమెవరో మీ పక్క లోకం ఏ ఆ లోకం అన్ని లోకాలు నాకు తెలుసు అక్కడ కాదు ఈమెవరో తెలియటం లేదే అని మాట్లాడుకున్నారు. తర్వాత ఇంద్రాది దేవతలు అగ్నితో ఇలా అన్నారు, ఓ అగ్నిదేవ జాగ్రత్తగా వెళ్ళి ఈ మహాభూతం ఎవరు, ఎందుకోసం పుట్టింది, దాని స్వరూపం ఏమిటి, దీని తీరు ఎటువంటిది అనేది తెలుసుకోనరా అని చెప్పి పంపాడు. ఇంద్రుడికి మళ్ళీ బలం వచ్చేసినట్టు వచ్చేది, ఎందుకంటే ఆయనే కదా దేవతల రాజా, రాజులాగా కూర్చున్నాడు, చెప్పాడే వెళ్ళి చూసుకురా పోండి ఆ భూతం ఏమిటిది, భూతం అంటాడు భూతం వీడు, ఆ భూతాన్ని చూసుకురా పోండి, ఆ భూతంతో కనుకరా పోండి ఎవరని. ఇంద్ర వాక్యాన్ని విని అగ్నిదేవుడు ఆడంబరంగా బయలుదేరాడు. ఆజ్ఞ, నేను వెళతాను అని చెప్పి వెళ్ళాడు. ఆ దేవి యొక్క తేజస్సుతో అతడి ప్రభ క్షీణించిపోయింది. ఆ తేజస్సుతో ఉండేటువంటి ఈ అగ్ని వెళుతున్నాడు కదా, ఈ క్షీణంగా అయిపోయింది, ఇట్లా అగ్గిపుల్లలాగా, ఇట్లా అంత పెద్ద అగ్ని అగ్గిపుల్లలో కొన చివరిలో ఇంతే ఇంత ఆరిపోయిన తర్వాత మిగులుతుందండి ఇంతే ఇంత అంత అయిపోయినాడు. ఇదేంటి ఇట్లా అయిపోయినాను అనుకున్నాడు. అతి కష్టం మీద ఆమెను సమీపించి ఇలా అన్నాడు. ఆ అగ్గిపుల్లలో ఉండే అగ్నిలాగా మెల్లగా వెళ్ళాడు. ఓ కన్యక, ఓ భూతమా, నువ్వెవరు, నీ పరాక్రమం ఎంత, ఇప్పటి వరకు ఎక్కడున్నావు, మాకు కనపడలేదే, అసలు మా ఇంట్లోకి కూడా రాలేదు, నువ్వు ఎవరు, నువ్వు నీ ఊరేది, నీ లోకమేది, ఒకటి తెలియటం లేదే, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఏ ఇంత శ్రేష్ఠురాలువా నువ్వు, మహిమ మహామహిమాన్వితపు అయినటువంటి నిన్ను తెలుసుకోవాలని వచ్చాం మేము, నేను వచ్చాను, మహిమహింగా ఉన్నావే, చూస్తే చాలా పెద్దగా ఉన్నట్టున్నావే ఉన్నావే, కనుక నాకు సమాధానం చెప్పు అన్నాడు. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ ప్రదేశం ఏమిటి. అగ్నిదేవుడి మాటలు విన్న ఆ దేవి ఇలా అన్నది, అసలు నువ్వెవర్రా, ఎక్కడి నుంచి వచ్చావురా నాయన, నీ పరాక్రమం ఎంతైంది, అగ్గిపుల్లలాగా ఉన్నావే, నాకు చెప్పు, ఆ తర్వాత నా కథ అంతా చెప్తానంది. అప్పుడు అగ్ని ఇలా అన్నాడు, నేను అగ్నిని, ఆ తెలుస్తుందిలే మినుగురుగులాగా ఉన్నావు, దేవతలకు ప్రత్యక్షమైన ముఖాన్ని నువ్వెవరో తెలుసుకోవాలని ఇంద్రాది దేవతలను నన్ను ఇక్కడికి పంపించారు, నా పరాక్రమం శ్రేష్టమైనది, ఆ అర్థమవుతుందిలే, మినుగు పురుగులాగా అమోఘమైనది, భయంకరమైనది, ఓహో ఇది భయంకరమైందే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్థావర జంగమమైనటువంటి లోకాలన్నీ నిన్నుతో కలిపి నేను క్షణంలో బుడిది చేసి పడేస్తాను, హే ఏమనుకున్నావు, నా వంటి పరాక్రమవంతులు ఎవరూ లేరు అన్నాడు అగ్ని. అప్పుడు పరాదేవి నవ్వి ఇలా చెప్పింది, ఆహా ఎంత బాగున్నా మినుగు పురుగు, ఓ అగ్ని నా ముందు నీ పరాక్రమం చూపించు, నీ ముందు ఉన్నటువంటి అదో అక్కడ ఒక గడ్డిపుల్లను కాల్చు, ఒక చిన్న గడ్డిపుల్ల ఉంది దాన్ని కాల్చేసాయి, నువ్వు అన్నావు ప్రపంచాలంతా అన్ని లోకాలు కాలుస్తానని, నాతో సమంగా కాలుస్తానని చెప్పావు కదా, అయితే అక్కడ నీ ఎదురుగా ఒక అగ్గిపుల్ల ఒక గడ్డిపూస ఉంది, ఆ గడ్డిపూసను కాల్చేసాయి. అప్పుడు అగ్ని మోహంతో తానే గొప్పవాడినని భావించి ఇలా అన్నాడు, ఓ దేవి నువ్వు బాలవు, చూస్తే జరగలేదు, అబలవు వేరేను, నీకు తెలీదు, నీ అబలాబుద్ధికి సరిపోయేటట్టు మాట్లాడావు, పిల్లవాళ్ళు చిన్నపిల్ల ఎట్లా మాట్లాడతారో అట్లా, గడ్డిపుల్లనే నీకు పెద్దది అనిపిస్తున్నది, అందుకని గడ్డిపుల్ల కాల్చో నవ్వు గడ్డిపూచను, బాగుంది బాగుంది, సకలాన్ని బుడిది చేసే నన్ను ఒక గడ్డిపూచను కాల్చమంటున్నావు కదా, ఏమైనా ఉందా, అసలు నువ్వు ఏంటి నువ్వు మాట్లాడుతుండేది, నేను ఇంత పెద్దవాడిని గడ్డిపూచ కాల్చమని చెప్తున్నావే, నీ నడతకు తగ్గట్టుగా ఈ గడ్డితో పాటు నిన్ను కూడా కాల్చేస్తాను, పోన్లే నిన్ను కూడా కాల్చేస్తాను, అప్పుడు నీ బాల భాషణానికి తగిన శాస్తి అవుతుంది,
బాగా మాట్లాడాం ఇంతవరకు అని చెప్పి అగ్ని కోపంతో కూడినటువంటి ఎర్రటి కంటి నుండి పుట్టిన మహాజ్వాలతో ఆ గడ్డిని కాల్చాలని దానిపై పడ్డాడు. ఒక్కపారి పడ్డాడు దాని మీద. ఆశ్చర్యం, అది తగలబడలేదు. ఏంటిది? అప్పుడు అగ్ని మహాపరాక్రమంతో కూడి చాలా వేగంగా ఆ గడ్డి పూస మీదే పడ్డాడు. యమనగానేని తన శక్తినంతా కూడగొట్టుకొని ప్రయత్నించాడు దాన్ని కాల్చాలని. ఆయన గడ్డి పుల్ల చూశాడు, కింద కాళ్ళే అట్లే ఉంది. ఓ పారి చూశాడు, తనకు తానికి తానే చుర్రనింది కానీ కాల్చ మళ్ళీ ఆ గడ్డి పుల్ల మాత్రం కాల్చి మళ్ళీ లేచాడు. ఏంటిది, నన్నే కాల్చుకున్నట్టుంది, ఏంటి నా సీటే కాలిపోయిందే అని పైకి లేచాడు. చూశాడు మళ్ళీ దాన్ని చేతిలో పట్టుకోవటానికి చూశాడు, పట్టుకోవటానికి కాలే. దాన్ని ఇంకా కింద నుంచి పైనుంచి కాల్చడానికి చూశాడు, ఎక్కడి నుంచి కాల్చినా ఏమీ కాలే. అప్పుడు అగ్నిదేవుడు సముద్రంలో పడిన కాలుతున్న కట్టలాగా జ్వాలల తగ్గి చల్లాడపోయి తుస్ పటాకులు ఉంటాయి, పటాకీ పండల్లో చాలా గొప్పగా పెద్దగా తెచ్చిపెట్టి ఏం అంటించి అందరూ దూరం పరిగెత్తండి పరిగెత్తండి, మైకులో చెప్తూ ఉంటారు, జాగ్రత్త జాగ్రత్త, అందరూ పరిగెత్తిపోతారు, ఇంతలావుది పెట్టి కాలుస్తారు, ఎంత అన్నట్టుగా అయిపోయింది అగ్ని. ఆ చల్లదనానికి తట్టుకోలేక చల్లగా అయిపోయాడు, పైగా కాల్చలేకపోయాడు కానీ చల్లగా అయిపోయాడు, హిమంలాగా తయారైపోయాడు. చల్లదనానికి తట్టుకోలేక గడగడ గడగడ వణికిపోయి షాల్ ఎక్కడనుంది అని చూశాడు. అక్కడ ఏది షాల్ కానీ ఏది స్వెటర్ కానీ దొరకలేదు, గడగడ వణికిపోయాడు. చంద్రుడిలాగా మంచు ముద్దలాగా మారిపోయాడు, మంచు ముద్దలాగా మారిపోయాడు. అంతేకాకుండా మంచు కరిగినట్టుగా అమ్మవారి ప్రకాశానికి అగ్నిదేవుడు కరిగిపోసాగాడు, అది వేరే. ఇదంతా ఉండి మంజుకు గడ్డ అయిపోయి అది కరిగిపోవటానికి ప్రారంభమైంది అమ్మ యొక్క ప్రకాశంతో. అప్పుడు భయపడి బ్రతికి ఉంటే చాలరా బట్టకడతానని చెప్పేసి చాలరా దేవుడా అనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకొని బతుకుంటే బట్ట కట్టచ్చు లేకపోతే ఎట్లరా అని అనుకుంటూ సిగ్గుతో తలదించుకొని అక్కడి నుండి మాయమైపోయాడు. తర్వాత అగ్ని ఇంద్రుడు వద్దకు వచ్చింది. ఎదురుగా ఉన్నటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ భూతం యొక్క సమాచారాన్ని చెప్పి దాని సంగతి నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. నా చేత కాలేదు, ఏమి నువ్వేం చేయలే, నేను ఏం చేయటానికి కాలేదు నాకు. ఆ తర్వాత ఇంద్రుడు చంద్రుడిని పంపాడు, నువ్వు వెళ్ళు, ఏ వీడితో ఏమవుతుంది, నేను చూడు నేను చేస్తానన్నాడు. చంద్రుడు హడావిడిగా దువ్వెని పెట్టుకొని బాగా దూకున్నాడు, బాగా దుమ్మిసాలు గీసాలంతా బాగా దూకున్నాడు, ఫస్ట్ క్లాస్గా దూకున్నాడు. కొంచెం నూనె గీన పెట్టి మీసాలు బాగా దూకొని లక్షణంగా భుజాలంతా ఎగరేసుకొని, చంద్రుడు కదా భయంకరంగా ఉంటాడు కదా చంద్రుడు, నేను అక్కడుండే చంద్రుడు కాదు, ఈ చంద్రుడు వేరే విచిత్రంగా ఉంటాడు. చంద్రుడు హడావుడిగా అమ్మవారిని సమీపించి ఆమె తేజస్సుకు తన కాంతిని కోల్పోయి అతి కష్టం మీద ఆమెను సమీపించి కింద పడిపోయాడు, దొల్లుకొని పోతున్నాడు, ఇట్లా దేక్కొని పోతున్నాడు అక్కడికి. అంటే నడవటానికి కూడా కాలేదు, శరీరంలో ఉండే శక్తి అంతా పోయింది, శరీరంలో శక్తి పోయి కాళ్ళంతా చచ్చుబడి కాళ్ళంతా ఏలాడుతూ కిందపడి ఇట్లా దేక్కొని వెళుతున్నాడు అమ్మ దగ్గరికి. ఆమెను సమీపించి అగ్ని మాట్లాడినట్టుగానే మాట్లాడు, ఆ దేక్కొని వెళుతున్నప్పుడు కూడా అట్లే మాట్లాడు అహంకారంతో, నువ్వు ఆశ్చర్యాన్ని కలిగించే స్త్రీవై ఉన్నావు, ఏ నువ్వు ఆడదాని అని చెప్పేసి వదిలేస్తున్నాను, మేము ఆడవాళ్ళకంతా ఫస్ట్ ఫస్ట్ ఇస్తూ ఉంటాం, మేము అంతా మా భూలోకంలో అందరూ అదే చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళకే ఫస్ట్, ఆడవాళ్ళకే పని, అంతా ఆడవాళ్ళకే, అంతా ఆడవాళ్ళకే, కానీ ఆడవాళ్ళకే ఎక్కువ కష్టాన్ని కూడా మేము ఇస్తూ ఉంటాం, అట్లా ఏమనుకున్నావు, నిన్ను తెలుసుకోవటానికి వచ్చాను అన్నాడు. అమ్మవారు కూడా అగ్నికి చెప్పినట్టుగా సమాధానం చెప్పి, ముందు నీ పరాక్రమం చెప్పు, ఆ తర్వాత నా గురించి చెప్తాను, నువ్వెవరు అనటానికి నేను ఇప్పుడు చెప్పను, నువ్వెవరని చెప్పు అని చెప్పటం. అప్పుడు ఆయన నన్ను చంద్రుడు అంటారని కొంచెం నిలబడ్డాడు, కొంచెం శక్తినిచ్చింది, కాళ్ళు జోలు పడిపోయినాయి కదా శక్తి, కొంచెం నిలబడ్డాడు, కుంటుగా నిలబడ్డాడు. నేనే సకల లోక పాలకుడు, అవును తెలుస్తూనే ఉంది కుంటోడు, నేను అన్ని చెట్లు చామలు మూలికలను నా అమృతమైనటువంటి కిరణాలతో పోషిస్తూ ఉంటాను, అర్థమవుతూ ఉన్నది నువ్వు బాగా ఎంత బాగా పోషిస్తున్నావు అని. గడ్డి తీగలు పొదలు చెట్లు మొదలైన పెద్ద లిస్టు చెప్పాడు. సకల ప్రపంచము నా నుంచే జీవించింది,
నేను లేకపోతే ఔషధి అనేది లేదు, నేను లేకపోతే అన్నం అనేది లేదు, నేను లేకపోతే గడ్డి లేదు, నేను లేకపోతే పశువులు లేవు. అట్లా పెద్ద లిస్టు చెప్పుకొచ్చాడు. చెప్పాడు 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 చెప్పాడు. అమ్మ వింటూనే ఉంది. అంత చెప్పి అట్లా చంద్రుడు చెప్పుకొని వచ్చి అప్పుడు అమ్మవారు నవ్వి ఇలా చెప్పింది, ఓ సోముడా, నీ పరాక్రమాన్ని నా ముందు చూపించు. నేను ముందుగా ఈ గడ్డిని కాలుస్తాను, నువ్వు నీ అమృతమయ కిరణాలతో దాన్ని రక్షించు అని చెప్పింది. పోన్లే, నువ్వు అమృతం చచ్చిపోయేదంత నువ్వు బతికిస్తావు కదా, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎవరని. నేను ఈ గడ్డిని కాల్చేస్తాను, నువ్వు దాన్ని బతికించు. చంద్రుడు ఆ మాటను నిస్సారమైనదిగా తలిచాడే, ఏంటి ఆ గడ్డి కోసం కాయ. ఆ మాట తనకు అవమానంగా భావించాడు. ఇది పెద్ద అవమానం, గడ్డి పూజతో నన్ను ఇచ్చేస్తున్నావా నువ్వు. కోపించి మదంతో పొగరుతో అహంకరించి మళ్ళీ ఇట్లా అంటాడు, ఓ దేవి నువ్వు అపలవు. వీణు కూడా అదే అన్నాడు, ఎందుకంటే చిన్నపిల్లలాగా బాలా త్రిపుర, అమ్మవారు బాలా త్రిపుర కదా. బాలభావంతో నా శక్తిని తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు చిన్నపిల్ల, నువ్వు నీకు అర్థం కావదలేదు. నువ్వు చెప్పినట్టుగానే నేను చేసి చూపిస్తాను, నిన్ను కూడా నా శీతల కిరణాలతో జడంగా మార్చేస్తాను అన్నాడు. అలా అంటూ చంద్రుడు శీతల హిమవర్షాన్ని కురిపించాడు. అమ్మవారి పాలనేత్రం నుండి పుట్టినటువంటి కిరణాలతో ఆ శీతల కిరణాలంతా నశించాయి, అన్నీ పోయాయి, కరిగిపోయాయి. అంతేకాకుండా ఆ చంద్ర శరీరము ఆ కిరణ జ్వాలలలో చిక్కుకుపోయింది కూడా. ఆ కిరణ జ్వాలలో చంద్రుడు చిక్కుకుపోయాడు కిరణాలంతా. అలా చిక్కి కాలిపోతూ ఉండగా చంద్రుడు కొద్ది ప్రాణాలతో పరిగెత్తుతాడు. ఇంద్రుడిని సమీపించి, ఆ భూతం యొక్క పరాక్రమం నాకు తెలియలేదయ్యా, నన్ను క్షమించు అన్నాడు ఒక పరి. ఆ తర్వాత ఇంద్రుడు వాయువుని పంపాడు, నేను అనుకున్నాను అప్పుడే నన్ను పంపుతారని, అందుకే నేను సిద్ధంగా ఉన్నాను అని వాయువు లేచాడు. చుర్రువని ఫ్యాన్ లాగా లేచాడు వాయువు, అతి గర్వంగా బయలుదేరాడు. సుంటరగాలిలాగా లేచాడు, సుడిగుండంలో సుంటరగాలిలాగా ట్రర 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 ఖడో అంటారు అమెరికాలో, అట్లా సుడిగుండంలాగా లేచాడు. అమ్మవారిని తిరస్కారపూర్వకంగా అక్కడ పలకరించాడు. వెళ్ళి అగ్ని అట్లా నిలబడటం లేదు, ఆయన చుట్టున్నాడు ఇట. అమ్మవారు కనిపించి, ఎవడరా వీడు ఇట్లా చుట్టుతున్నాడు. అగ్ని చంద్రుడిలాగానే అబల అంటూ సంబోధిస్తూ ప్రశ్నించాడు. ఒకచోట నిల్చోటం లేదు, చెప్పింది అమ్మ, ఏ నిల్చొని మాట్లాడాయా సరిగా. వాయువు మాటలు విని ఆ తల్లి ఇలా అంది, ఓ వాయువా, నువ్వెవరు, నీ పరాక్రమం ఎంత, ఇక్కడికి ఎందు వచ్చావు, ఎందుకు వచ్చావు, నువ్వు ఇట్లా అల్లాడుతున్నావేనేమి అని అడిగింది. అప్పుడు వాయువు, ఓ దేవి, ప్రపంచంలోనే అతి పరాక్రమవంతుణ్ణి శ్రేష్టము మంగళకరమైన ప్రాణాన్ని అయినటువంటి వాయువును నేను, జగత్తులకు ఆశ్చర్యమైన నేను, ఇంద్రాదులు పంపగా వచ్చాను ఇక్కడికి నేను, లేకపోతే వచ్చేవాడినే కాదు, నిన్నిట్లా ఎగరేయగలను. పూర్వం నేను పెద్ద పెద్ద పర్వతాలను కూడా వణికించాను, ఒక చోట నుంచి ఒక చోటుకు పెట్టేశాను, అప్పుడు చిన్న చిన్న కణాల్లాగా ఎగిరిపోయాయి ఉఫ్ అంటూనే. నేను కోపిస్తే సముద్రాలు ఎండిపోతాయి. నా గమనాన్ని ఇప్పటి వరకు ఎవరు ఆపలేకపోయారు తెలుసా అని గర్వంగా పలికాడు. అప్పుడు ఆ తల్లి, ఓ వాయువా, నువ్వు పరాక్రమే అయితే ఈ గడ్డిపులను కదిలించు, నీ పరాక్రమాన్ని చూపించు అన్నది. వాయువు ఆ మాటను ధిక్కారంగా భావించి, ఏంటి పర్వతాలనే ఎత్తి పారేసేవాణ్ణి ఈ గడ్డిపూసన, గర్వంగా ఇలా అన్నాడు, ఓ అబల, నువ్వు చిన్నపిల్లవు, నీకు బుద్ధి లేదు, ఏదో చూస్తే 8 లోపల ఉన్నట్టుకున్నావు, మూర్ఖ స్వభావంతో నా నాశనాన్ని కోరుకుంటున్నావు, నిన్ను ఒక్కపారి నేను ఉఫ్ అంటే వెళ్ళిపోతావు. నేను మహాబలవంతుణ్ణి, వేగవంతుణ్ణి, నన్నెవరూ ఆపలేరు, నువ్వు అహంకరించావు, నీ కొవ్వు కరిగిస్తాను, నువ్వే నాకు తృణరూపంగా కనిపిస్తున్నావు, అందువల్ల ముందు నిన్నే నాశనం చేస్తాను, సహించరాని నా వేగాన్ని సహించుకోవటానికి సిద్ధం కా అని పలికి అతి కోపంగా వేగంగా అమ్మవారిపై దూకేందుకు ప్రయత్నించాడు. అంతలోనే అంగుళం కూడా కదలలేకపోయాడు, అట్లా ఇటు చుట్టుకుంటున్నాడు, చుట్టూ ఇట్టు అయిపోయాడు, అట్లే బార్రాగా తయారైపోయాడు. తన బలాన్ని ఎంత వడ్డి ప్రయత్నించినా కూడా కొంచెం కూడా కదలలేకపోయాడు వాయువు. అప్పుడు వాయువు భయంతో సిగ్గుతో పారిపోయాడు, ఇక్కడ ఉంటే కష్టమని పారిపోయాడు. ఇంద్రుడిని సమీపించి
ఆ భూతాన్ని నేను తెలుసుకోలేకపోయాను. అది మహాబల పరాక్రమాలతో కూడినటువంటి అమోఘమైనటువంటి ఒక భూతం అది అని చెప్పాడు. ఇలా అగ్ని చంద్ర వాయువులు ఓడిపోయి తిరిగి రాగా ఇంద్రుడు ఇక తనకు దిక్కేమిటని చింతించాడు. వీళ్ళే ఇట్లయిపోతే నాగతి ఏంటి, ఏం చేయాలరా అని ఆలోచించాడు. ఎంత ఆలోచించినా ఏమి తోచలేదు. చింతాక్రాంతుడై ఏమీ చేయలేక అజ్ఞానంతో అసమర్థుడైపోయాడు. ఏమీ అర్థం కాలేదు.